శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. స్నాన పుష్ప దీప దాన ఆరాధనలు, వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపచేయడమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చెయ్యవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన మనస్కుడవై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుంచి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రాలుండగానే నదిలోనో నదంలోనో తటాకంలోనో తలమీద స్నానం చెయ్యాలి. తులా రాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావులు, బావులు, చెరువులు మొదలైన వాటన్నింటియందు ద్రవరూపంలో కలిసి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు పోసి ఆ నీటిని సూర్యునకు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తర్వాత పొడిబట్టల్ని కట్టుకుని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వల్లగాని, ఆరోగ్యం సరిగా లేని కారణం చేతగాని, అవకాశం లేనప్పుడుగాని, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 4 రోజులు స్నానం చెయ్యలేనివారు కార్తీకే భానువారేతే స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నృపః. ఆద్యేతిం మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, 4 రోజులు చెయ్యలేని సమయంలో కార్తీక మాసంలో ఆదివారం నాడుగాని, శుక్లపాడ్యమి నాడుగాని, పూర్ణిమ నాడుగాని ఈ విధంగా దేనియందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలితం తప్పక లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనూ, హరిహరుల ఆలయంలోనూ, దేనిలోనూ ఒకదాని లోపలకు వెళ్లాలి. గోపురం ద్వార దగ్గరగాని, స్వామివారి ముందుగాని దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత ఆవునేతితోగాని, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దాంతోగాని పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దాన్ని దక్షిణ తాంబూలాదులతో భక్తిశ్రద్ధలతో ఒక సద్బ్రాహ్మణునికి దానమివ్వాలి. సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదల్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరము సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చెయ్యాలి. భగవంతుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనురాలైన శ్రీమహాలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది. తులసిదళాలతోనూ, జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుణ్ణి మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు, పండ్లు దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లుగా పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలో దేవతామూర్తికి భక్తిశ్రద్ధలతో దండప్రణామాలు చేసేవారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసేవారి జోలికి రావడానికి గాని, వారి తేరి పార చూడటానికి గాని యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాల్ని తులసి దళాలతో పూజ చేసినవారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసినవారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వల్ల అతని పూర్వీకులంతా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిసెపూలతో, తులసి దళాలతో ఆరాధించేవారు ఈ లోకంలో సౌఖ్యాలననుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించేవారు సంపూర్ణమైన ఆయుర్ధాయమును అనుభవించి మరణించిన తర్వాత శివసాయుజ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చెయ్యడం వల్ల కలిగే ఫలితం ఇంతని చెప్పడానికి వేలుకానిది. ఈ విధంగా చెయ్యనివారు మాత్రం అనేక జన్మ పరంపరల్లో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో
ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్లు, పూజా పునస్కారాల్లో ఇతరులకు సాయపడేవాళ్లు, భగవత్ ఆరాధనకు సమారాధనలకు సహకరించేవాళ్లు, పురాణ కథా కాలక్షేపాల్లో పాల్గొనేవాళ్లు, ఆలయాల్లో దేవతాస్తుతుల్ని గానం చేసేవాళ్లు, ఈ లోకంలో సుఖశాంతుల్ని పొంది పరలోకంలో దైవసాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఈ రోజుల్లో ఉపవాసముండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించడం వంశ సాంప్రదాయాల్ని బట్టి జరుపుతూ ఉంటారు. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారివారి సంప్రదాయాలననుసరించి వారివారి పూర్వీకులు చేసిన విధంగా పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఏ కుటుంబం ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలో వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడమనేది ఈ కార్తీక మాసంలో విశేషం. ఈ విధంగా ఆచరించవలసిన వాటిని వేటిని ఆచరించని వారు ఏడేడు అంటే 14 జన్మలు నక్కలైపుడతారు అని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజెప్పాను. భగవంతుడు జ్యోతిస్వరూపుడని, కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటుగా జ్ఞానాది సమస్త సంపదల్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని వివరించారు వశిష్ఠుడు జనక మహారాజుకు. 7వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.